తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీరు రాఘవరావు అండి. వైసీపీ నాయకులు చేసే దందాలు, వాళ్ళు చేసే చెడ్డ పనులు గురించి ఆ వైసీపీ నాయకులే చెప్తున్నారండి. ఇది అక్షర సత్యం. మనకి ఫస్ట్ నుంచి కూడా ఇసుక దొరకట్లేదు అనే దాని మీద చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారు. మొన్నే మన బోసు గారు మొన్నటిదాకా మంత్రిగా ఉండి ఇప్పుడు ఎంపీగా వెళ్ళిపోయారు, ఆయన కూడా మాట్లాడాడు. రిజిస్టార్ అంతా లంచాలు నడుస్తున్నాయని, అవినీతి బాగుందని చెప్పి రిజిస్టర్ డిపార్ట్మెంట్లో ఆయనే చెప్పాడు స్వయంగా. మాఫియా జరుగుతుందని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, నల్లపరెడ్డి కావచ్చు, పెదారు గోపాల్ రెడ్డి గోపాల్రెడ్డి కావచ్చు, లేదంటే మహేందర్రెడ్డి కావచ్చు, ఇట్లా తర్వాత వినుకొండ నాయుడు కావచ్చు, ఎవరు ప్రతి అందరూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. వీళ్ళందరిది ఒక ఎత్తు ఇవన్నీ మాట్లాడుతూ తిరగదోడుతున్నాడు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయన వైసీపీ పార్టీ ఎంపీగా ఉండే నర్సపూర్కి ఆయన ఈ దీని మీద స్పష్టంగా చెప్తున్నాడు, వీళ్ళు ఇంత అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు ఇంత అన్యాయం చేస్తున్నారు, ఇంత నీచంగా పనులు చేస్తూ పార్టీని భ్రష్ట పట్టిస్తున్నారని చెప్తున్నాడు. ఇసుక ఇప్పటికీ నాకు దొరకట్లేదు అని చెప్తున్నాడు. ఒకటి ముఖ్యమైనది సమస్య. రెండోది గుట్కా వ్యాపారం. మేము చూసాము, ఎస్పీ గారు స్వయంగా పట్టుకున్నారు. చేసింది ఎవరు? వైసీపీ నాయకులు యొక్క ఈస్ట్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే తాత ఈయన కూడా ఉందని అంటున్నారు. అది ఎంత నిజం ఆ పోలీసు వాళ్ళు తేల్చాలి. మన తాడేపల్లి ఎమ్మెల్యే ఆయన కూడా ఉందన్న దాంట్లో. ఈ మధ్యన మళ్ళా భూదందాలు, ఈ యొక్క ఎందుకంటే ప్లాట్లు ఇవ్వాలని చెప్పి, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి భూములు కొనడం, కొనే కూడా 10 లక్షల భూమి 50 లక్షలు పెట్టి కొంటున్నారని చెప్పి బాగా అది వచ్చింది. అది కూడా బాగా దాంట్లో బాగా మేస్తున్నారని చెప్పి చెప్పారు. ఈ రీసెంట్గా పేకాట క్లబ్లు గుంటూరు జిల్లాలో చూడండి ఎంత పిట్టి ఏంటంటే, అసలుకి వీళ్ళు చేసే పనులు ఎటువంటి అంటే, ఇటువంటి పనులు చేసుకుంటూ డబ్బులు అక్రమంగా సంపాదిస్తూ 10 మందిని మోసం చేసి సమాజానికి చెడు చేసే పనులు చేస్తూ కబుర్లు చెప్తారు. నీతివంతం కబుర్లు చెప్తారు. మేమే చాలా చక్కగా ఉన్నాము, మేమే సరైన పరిపాలన ఇస్తున్నాము, మాదే శుద్ధము, మేమే శుద్ధము, మేమే సరి కరెక్ట్గా ఉన్నాము, మా పని మేము చేసే పని కరెక్ట్ అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నాకు, తెలుపు ఒకసారి ఆలోచించండి. వీళ్ళు చేసే పనులేమో తప్పుడు పనులు అన్నీ మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళు మాట్లాడేదేమో నీతి మాటలు చెప్తారు. అంటే ఏంటంటే చెప్పేవి సీఎంగీతులు దూరే దుమ్మర గుడిసెల టైప్లో ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నీతులు మనం చేయమని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఎన్ని వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎంపీలు చెప్తున్నారు, మా పార్టీలో మా ఎమ్మెల్యే ఇట్లా ఉన్నారు, మా ఎంపీలు ఇట్లా ఉన్నారు, మా ప్రభుత్వ పరిపాలన ఇట్లా ఉంది అని చెప్తున్నారు. ఇంకా మీరు తెలుసుకోకపోతే ఎట్లా తెలుగు ప్రజలారా, గమనించండి ఒక్కసారి, మీరు గ్రహించాలి కదండి. ఇంకా మీరు ఆ పేటిఎం బ్యాచ్ చెంచాలి, ఇంకా మీరు ఎప్పుడు మారుతారండి? ఇంత 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 జరుగుతున్న తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఇంకా మీరు మారకపోతే ఎట్లా, ఇంకా నిజాలు తెలుసుకోకపోతే ఎట్లా? ఒక్కసారి మీరు గ్రహించండి. ఎవరో ఎక్కడో బొంబాయిలో ఉన్న నటుడు, ఎక్కడో చిత్తూరు జిల్లాలో మదనపల్లి గ్రామం, మదనపల్లి దగ్గరలో ఉన్న గ్రామంలో వాళ్ళు ఆయన ట్వీట్ చూసి ఆయన ఆడపిల్లలిద్దరు భూమి దున్నుతుంటే ఆయన ట్రాక్టర్ సహాయం చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికి ఎక్స్ట్రాగా సోను సూత్రుని మెచ్చుకుంటూ మేము చంద్రబాబు నాయుడు మేము ఆ ఆడపిల్ల మేము చదివిస్తామంటే
ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంత ఆక్రోశం అంటే, తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ వచ్చి దీంట్లో దూరింది, తెలుగుదేశం పార్టీ మైలేజ్ తీసేసుకుంటుంది, అంత బాధపడే బదులు నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ యొక్క నాయకులను పంపించి, ఎందుకు ఎంఆర్ఓ ఎందుకు మీ నాయకులను పంపించి, అయ్యో ఇంత అన్యాయం జరిగిందా, ఇన్ని మేము ఇన్ని స్కీములు ఇచ్చాము, రైతు భరోసా ఇచ్చాము, అమ్మ ఒడి ఇచ్చాము, పెన్షన్లు ఇస్తున్నాము, చేయూత పథకాలు ఇస్తున్నాము, రేపు పొద్దున్న మీ పాపకి ఈ నెల ఈ సంవత్సరం రైతు భరోసా డబ్బులు పడతాయి అకౌంట్లో, ఈ మీ పాపకు చేయూత చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి లోన్ ఇస్తాము, అప్లై చేసుకుని ఇస్తాము, ఇన్ని చేస్తున్నాం, ఇంకా అయినా కూడా మీరు ఈ బాధలో ఉన్నారంటే ఇంకా మా ఈ స్కీమ్స్ సరిపోవట్లేదు, ఇంకా మీకు ఏదో బెటర్ లైఫ్ ఇవ్వాలి కనుక మేము తప్పకుండా మేము చేస్తాము, ఇట్లాగా మీలాగా ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఊరికో ట్రాక్టర్ ఇస్తాము, ఆ ఊరికో ట్రాక్టర్ ఇచ్చి చక్కగా ఆ ట్రాక్టర్ మీరు దున్నుకోండి, పెట్రోల్ డీజిల్ ఎవరు ఇలా ఎవరు దున్నుకోండి, వారు పెట్రోల్ పెట్టుకుని పేదవాళ్ళు దున్నుకోండి, మీరు బాగుపడండి అని ఒక ఊరికి ఒక ట్రాక్టర్ ఇవ్వచ్చుగా, గ్రామకు ఒక ట్రాక్టర్ ఎవడొద్దున్నాడు, అలా చేయకుండా తెలుగుదేశం పడేడ్చి, తెలుగుదేశం వాళ్ళు మీ మీద పడేడ్చి, ఇద్దరే కలిసి సోను సూదుని చేసి మంచి చేసేవాడిని ఎగదాలు చేయడం ఎంతవరకు సవాను తెలుగు ప్రజలు చెప్పండి నాకు. ఎక్కడో ఉన్న వ్యక్తి స్పందించి సహాయం చేస్తే దానికి ఇద్దరు మెచ్చుకోవాల్సింది పోయి, ఇద్దరు కలిసి తెలుగుదేశంకి వైఎస్ఆర్సీపీకి ఎంత గిల్లి కజ్జికాలు పెట్టుకున్నట్టు, వాడు చేశాడు వీడు చేశాడు ఎంత అన్యాయంగా బిహేవ్ చేశారు, అంత అసహ్యంగా బిహేవ్ చేశారే, ఇది తెలుగుదేశం మొత్తం భారతదేశం మొత్తం తెలియలేదా వైసీపీ ఎటువంటి పాత్ర పోషించింది, వైసీపీ వాళ్ళు ఎంత నీచాతి నీచులా, ఇంత తక్కువ ఆలోచిస్తారా, ఇంత అనాలోచితంగా ఆలోచిస్తారా అనుకోవట్లేదా మీరు. చంద్రబాబు నాయుడు వాడి గురించి అసలు వద్దు, అతను చేసిన తప్పుడు పనుల వల్ల మీరు గెలిచారు, అతను అన్యాయం చేశాడు అని తెలిసి అందరికి తెలిసిన విషయమే, అతను అన్యాయం చేశారని పక్కన పడేశారు, ఓట్లు వేయలేదు, ఇప్పుడు ఇంకా మీకు చంద్రబాబు నాయుడు ఇంకెందుకు, ఆ చంద్రబాబు నాయుడు బలపడతాడని భయం ఎందుకు మీకు, మీ మంచి చేస్తున్నారు, మీ నవరత్నాలు ఇస్తున్నారు, ఇంకా చంద్రబాబు నాయుడు భయం ఎందుకు మీకు, అన్యాయంగా వాళ్ళకి పథకాలు ఇచ్చే పథకాలు ఆపేస్తాము మీరు అనర్హులంటే ఎంత తప్పండి అది, ఎంత తప్పండి అది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు మీరు ఉన్న ఎకరం 87 సెంట్లు భూమి తిండికి సరిపోకే కదా, వర్షాలు సరిగ్గా పడకే కదా మదనపల్లిలో ఒక టీ కొట్టు పెట్టుకున్నారు, ఆ సాక్షి పేపర్లో రాస్తాడు అన్న ఎంత దుర్మార్గుడు వాడు, అక్కడ ఈ యొక్క రైతుగా బతుకుతున్న కారణం జగన్మోహన్ రెడ్డి గారట, ఎంత దారుణం అండి అసలుకి. జగన్మోహన్ రెడ్డి వచ్చి సంవత్సరం అయింది, వాళ్ళు ఎంతకాలం ఎట్లా బతికారు వాళ్ళు, ఏం మాట్లాడతారు అసలుకి, వచ్చి సంవత్సరం అయిందో లేదో ఈయన వల్లనే బతికినట్టు మాట్లాడుతున్నారు గోపాలరావు గారు, రైతు గోపాలరావు, ఎంత దారుణం అండి. మీరు ఇచ్చారు ఇవ్వలేదు అవడన్నాడు, ఇచ్చారు ఇచ్చిన మాట వాస్తవమే కదా, వాళ్ళు ఏమైనా ఇవ్వలేదని చెప్పారా, జగన్మోహన్ రెడ్డి మాకు సహాయం చేయలేదని చెప్పారా, ఈ చంద్రబాబు నాయుడు గురించి మీకు చంద్రబాబు నాయుడు చెప్పండి, ఏమైనా చంద్రబాబు నాయుడు నువ్వు 10 సంవత్సరాలు మొత్తం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రికి తగలడ్డావు రాష్ట్రానికి, మరి అప్పుడే ఈ యొక్క రైతులు నువ్వు సరిగ్గా చేస్తుంటే పరిపాలన చేస్తుంటే ఈ రైతుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రైతులు ఇంకా ఆడపిల్లల చేత పొలం దున్నించుకుంటారేంటి, ఈ యొక్క దౌర్భాగ్యం ఏంటని అడగండి, ఆ తప్పులు అందరే కాదా, మీ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరు కాదా, తెలుగుదేశం వాళ్ళు లేరా, కమ్యూనిస్టులు లేరా, అందరూ బాజాబందీలు చేసుకుంటూ పాటలు పాడుకుని వంతలు పాడుకుంటున్నారుగా, 70 సంవత్సరాల్లో సాధించింది ఏంటి ఇది, ప్రగతి ఏంటంటే ఇద్దరు అమ్మాయిల చేత తండ్రి దుక్కు దున్నడం, సిగ్గు చేటు, సహాయం చేసే వాళ్ళు చేయనివ్వరు, వీళ్ళేమో ఎవరికాడు బాజాబందీ కొట్టుకుంటారు, వాడేది చంద్రబాబు నాయుడు చేశాడు, ఇద్దరు ఆడపిల్లలు చదివిస్తా అన్నాడు, నువ్వు ఒక ఇంటికో ఊరికో ట్రాక్టర్ నువ్వు జగన్మోహన్ రెడ్డి అది చేయరు, ఎదుటి పడి ఏడుస్తారు. పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఒక 10 అంబులెన్స్ ఇస్తాడు, ఎంపీలు అందరూ సొంత డబ్బులతోటి అంబులెన్స్ కొనిస్తా అన్నారు, మీరెవరన్నా ఒక్క పైసా ఇచ్చారా రాష్ట్రానికి, అన్ని ప్రభుత్వ సొమ్ములు ప్రజల సొమ్ములేగా మీరు ఖర్చు పెడుతుంది, వైసీపీ నాయకులారు తెగ మాట్లాడుతున్నా మీరు, పక్క రాష్ట్రంలో తెలంగాణలో 150 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నారే ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు, మీకే
మీరెందుకు చేయలేకపోతున్నారు? మీ జోబుల పైసా తీరు. వాడే చంద్రబాబు నాయుడు అయితే ఆడపిల్లని చదివిస్తాన్నాడు, సంతోషించండి చదివిస్తాను. అందుకు ఇప్పుడన్నా ఈ ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనలేని పని ఇప్పుడు అన్నాడు. అట్లీస్ట్ మీరు అంతకన్నా బెటర్గా చేయాలి. కానీ ఎంత తల్లిదండ్రులకు ఇచ్చే బెనిఫిట్ లేకుండా చేస్తారా? వాళ్ళకి అనర్హులు అంటారా? ఎంత తప్పు మాట అది. పైగా నేను ఇప్పుడు కాదండి, ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన తమ్ముడు సినిమా సక్సెస్ అయినప్పుడు కూడా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు, వాటర్ బాధితులకి ఆ సినిమా అంటే 100 అవర్స్ ఫంక్షన్ చేయకుండా ఆ ఫంక్షన్కి వచ్చే డబ్బులతోటి సపోజ్ ఒక 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెడదాం అనుకున్నాం, 5 లక్షలు 6 లక్షలు పెట్టి ఆ నల్గొండ జిల్లా ఆ రోజు సంగతి తమ్ముడు ఇప్పుడు సినిమా కాస్తారు. 20 సంవత్సరాల కింద సినిమా అది, 22 సంవత్సరాల కింద సినిమా అది. అప్పట్లో ఈ ఫ్లోరైడ్ బాధితుల కోసం నల్గొండ జిల్లాలో ఖర్చు పెడదాం అనుకున్నాడు ఆయన. ఖర్చు పెడదాం అనుకున్న వ్యక్తి ఖర్చు పెట్టినకుండా అప్పుడు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని పట్టి, అదే కాంగ్రెస్ నాయకత్వం అంటే పవన్ కళ్యాణ్ అంత కోపం. అందుకనే ప్రజలకు సేవ చేయడానికి ఎవరైతే ఏంటి సార్, పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చాడు ఆ ఫ్లోరైడ్ బాధితులకి సాయం చేయాలనుకున్నాడు, సాయం చేయనిస్తే చేయనివ్వలేదు. ఆ రోజు అడ్డుపడింది కాంగ్రెస్ నాయకులు, ఈరోజు అడ్డుపడుతుంది కాంగ్రెస్ నాయకులే. చూడండి, అంటే కాంగ్రెస్ అంటే అది వైఎస్ఆర్సీపీయా, వైసీపీయా, కాంగ్రెసా, రెడ్డి కాంగ్రెసా, ఇందిరాగాంధీ కాంగ్రెస్ కాదు, అంతా కాంగ్రెస్, అదే జాతి. ఆ కాంగ్రెస్ జాతి అంతే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ మేము ఎమ్మెల్యే ఉన్నాం, మంత్రులు ఉన్నాం, మేము చేయలేనిది ఎవడో సినిమా నటుడు చేస్తే ఎట్లా అని ఒక దుర్బుద్ధి ఆలోచనతోటి, దురాలోచనతోటి చేయనివ్వకుండా అడ్డుకున్నారు ఆ రోజున. ఇంకా ఇప్పుడు కూడా అదే సోను సూద్ ఎక్కడ నాయకుడు, ఏదో చేశాడు సాయం, అది కూడా ఆయన 3 గంటలు చేశాడు. చంద్రబాబు నాయుడు లాగా చేస్తా అని చెప్పి తాత్పర్యం చేయకుండా 3 అవర్స్లో ట్రాక్టర్ పంపించాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అది కూడా రాకుండా చేసేవాళ్ళు వీళ్ళందరూ కలిసి. నేను ఎందుకు చెప్తున్నా అంటే చేసేవాళ్ళు చేయనివ్వండి దయచేసి. మీకు ఎలాగా మంచి బుద్ధి లేదు, మీరు ఎలాగా చేయరు, మీకు మంచి బుద్ధి లేదు. పక్క రాష్ట్రంలో వాళ్ళు అంబులెన్స్ ఇచ్చారు కానీ మీరు మీ ప్రతినిధులు ఎవరు, మీ వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ డబ్బులతో అన్యాయంగా చేస్తున్నారు, అన్యాయం పనులు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి కూడా చేయట్లేదు. ఇప్పటికైనా చేసేవాళ్ళు చేయనివ్వండి, సమాజానికి ఉపయోగపడనివ్వండి. ప్రజలారా ఒక్కసారి మీరు గ్రహించండి ఎంత అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో, ఒక్కసారి తెలుసుకోండి. వీళ్ళు అక్రమాలు అన్యాయాలు చేస్తారు, అరాచకాలు చేస్తారు, అన్నీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు, ఇసుక దందా చేస్తారు, పేకాడి క్లబ్లు నడుపుతారు, గుట్కా తయారు చేస్తారు, భూదందాలు చేస్తారు. మన తమిళనాడులో పట్టుబడింది 5 కోట్లు ఎంత పట్టుబడ్డాయి డబ్బులు, ఆ డబ్బులు ఎవరో అందరికీ తెలిసిన విషయమే, దాన్ని కూడా దాస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తే సార్ డబ్బులు, వాళ్ళకి 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? చెన్నై నుంచి ఒక మంత్రిది వెహికల్ కారు, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. ఇలా పట్టుబడినా కూడా, అక్రమాలు జరుగుతున్నా కూడా ఎవరు మాట్లాడరు, ఏమి చేయరు దాని గురించి. పైకి మాత్రం మేము చాలా నీతిమంతులం అంటారు. తెలుగు ప్రజలారా, మీ అందరూ ఇది గ్రహించమని వేడుకుంటున్నాను. వీళ్ళు చేసే పనులు ఇట్లా చేస్తారు కానీ చెప్పడం చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, మేము సమాజంగా చేస్తున్నాము, వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు ఏడుస్తాం అని చెప్తున్నారు. ఎన్ని కాదు, చేసేవాళ్ళు చేయనివ్వండి. ప్రజలారా ఒక్కసారి గ్రహించండి, మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఎవరు ఏమిటి తెలుసుకోండి. ఈ ప్రభుత్వాలు 73 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంకా కూడా 2 ఆడపిల్లల చేత భూమి దున్నుతున్నాడంటే ఒక ఎవరైనా కానీ అతను రైతు కావచ్చు, ఇంకోళ్ళు ఆ పరిస్థితి వచ్చిందంటే ఎంత హీనస్థితిలో ఉన్నామో మన సమాజం ఎట్లా ఉందో గ్రహించి మేము వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇంకా మళ్ళీ వెళ్ళి కలుసుకుంటానండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.